తవ్వే కొద్దీ శివబాలకృష్ణ లీలలు బయటపడుతున్నాయి. హెచ్ఎండిఏ శివబాలకృష్ణ మెడకు టీడీఆర్ స్కామ్ చుట్టుకుంటోంది. కృష్ణకుమార్ శివబాలకృష్ణ అక్రమాలపై ఏసీబీ ఆరా తీసింది. ఇప్పటికే కృష్ణకుమార్ను తెలంగాణ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. బడా బిల్డర్లతో కుమ్మక్కై టీడీఆర్ ద్వారా పైసా వసూలుకు పాల్పడ్డట్లుగా ఏసీబీ అధికారులు గుర్తించారు. అక్రమార్కులకు మేలు చేకూర్చి ప్రభుత్వానికి వేల కోట్ల రూపాయలను నష్టం చేసినట్లుగా తెలుస్తోంది. బిల్డర్లకు లబ్ధి చేకూరేలా ఫైల్స్ క్లియర్ చేసినట్లుగా ఏసీబీ అధికారులు గుర్తించారు. స్కామ్ పై మరింత సమాచారం మా ప్రతినిధి వాసును అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వాసు, హెచ్ఎండిఏ శివబాలకృష్ణకు సంబంధించిన కేసులో కూడా మనం కొత్త స్కామ్ వెలుగులోకి వస్తుంది. టీడీఆర్ సంబంధించి కూడా బిల్డింగ్ అనుమతించారు, టీడీఆర్ తగ్గించి ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారన్నటువంటి ప్రస్తుతం ఏసీబీ గుర్తించింది. శివబాలకృష్ణకు సంబంధించి కృష్ణ కుమార్ అనేటువంటి ఎవరైతే హెచ్ఎండిఏ అసిస్టెంట్ ప్లానింగ్ ఆఫీసర్ గా పనిచేసినటువంటి డివి కృష్ణ కుమార్ శివబాలకృష్ణతో కలిసి అనేక అక్రమ బిల్డింగ్లకు పరిశీలన ఇచ్చారు. బడా బిల్డర్లకు గుమ్మకే కూడా టీడీఆర్ ద్వారా ప్రభుత్వానికి వేల కోట్ల నష్టం చేకూర్చారని మాత్రం ఏసీబీ గుర్తించింది. బిల్డర్లకు లబ్ధి చేకూర్చే విధంగా ఫైల్స్ క్లియర్ చేశారు. ఏసీబీ అధికారులకు సంబంధించి కీలక సమాచారం అందించింది. మొత్తం వేల కోట్ల రూపాయలకు సంబంధించి 3,800 కోట్ల రూపాయల నష్టం పెట్టినట్లు ఏసీబీ ఒక అంచనా వేస్తుంది. మరో ఇద్దరు హెచ్ఎండిఏ ప్లానింగ్ అధికారులు కూడా దినచో చేతులు కలిపారనేటువంటి వివరాలు కూడా ఏసీబీ సేకరిస్తుంది. అదే బడా బిల్డర్ లకు సంబంధించిన వ్యవహారంలో కూడా ఎవరెవరికి ఈ టీడీఆర్ సంబంధించి ఎక్స్టెన్షన్ ఇచ్చారు, శివబాలకృష్ణతో పాటు ఎవరెవరు కాబట్టి శివబాలకృష్ణపై కేసు నమోదైన నేపథ్యంలో కూడా ప్రస్తుతం ఆయన కృష్ణప్రసాద్ అమెరికాలో వెళ్తున్నట్టుగా తెలుస్తా ఉంది. అతను అమెరికా నుంచి హైదరాబాద్ రప్పించేందుకు ఏసీబీ అధికారులు ప్రయత్నాలు సాగిస్తున్నారు. శివబాలకృష్ణ, కృష్ణ కుమార్ మరో ఇద్దరు ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ల ఇన్వాల్వ్మెంట్ టీడీఆర్ స్కామ్ లో ఉన్నట్టుగా గుర్తించారు. వీళ్ళందరినీ కూడా విచారించే యోచన ప్రస్తుతం ఏసీబీ ఉంది.